भारत रत्न डॉक्टर बीआर अंबेडकर गारी वर्धंती संदर्भंगा पलुवुरु घन निवाळुलु अन्नमय्य जिल्ला पीलेरुलो भारत स्वातंत्र समरयोधुडु भारत राज्यांग निर्मात दलित बलहीन वर्गाल विकासानिकि पाटुपडिन महानेत भारत रत्न डॉक्टर बीआर अंबेडकर गारी 66वा वर्धंती संदर्भंगा आ महनीयुडिकि घन निवाळुलु उम्मडि आंध्रप्रदेश समाचार हक्कु चट्टं माजी कमिश्नर फूले अंबेडकर राज्याधिकार समिति सीडब्ल्यूसी मेंबर डॉक्टर इंतियाज अहमद पार्स एपी स्टेट कोऑर्डिनेटर ए बलराम मुख्य अतिथुलुगा पाल्गोन्नारु अनंतरं अंबेडकर विग्रहानिकी पूलमालालु वेसी निवाळुलु अर्पिंची निनादालु चेशारु ई कार्यक्रमंलो बहुजन बिल्डिंग वर्कर्स असोसिएशन जिल्ला प्रधान कार्यदर्शि प्रभाकर राजु पार्स राजंपेट पार्लमेंट युवजन विभाग अध्यक्षुलु एनटीआर नफीस पार्स पीलेरु नियोजकवर्ग अध्यक्षुलु बीसी रेड्डप्प पार्स पीलेरु नियोजकवर्ग विश्रांत उद्योगुल विभागं अध्यक्षुलु नरसिंहलु नायकुलु महबूब बाषा चंद्रमौली आचारी मस्तान रमणय्य कृष्ण श्रीधर हरि सुब्रह्मण्यं शफी षण्मुगं अमरनाथ रोजाराणी सुधाकर् महेश फरूक आनंद मदर साहेब मणि चंद्रशेखर रामय्य सिराज नजीर रहमतुल्ला नागराजु तदितरुलु पाल्गोन्नारु స్వేచ్ఛగా మాట్లాడే వాళ్ళకి అధికారం ఉందంటే లేదు. ఏదో ఒక కులానికి తొత్తులుగా ఉంటున్నారు. ఏ పార్టీకి వెళ్ళినా నేను పార్టీ చేశాను, పార్టీ పేరు ఎక్కడ కానీ ఏ పార్టీకి వెళ్ళినా మళ్ళీ ఎక్కడ పోయినా వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అందరూ ఉంటారు. పేరుకే వాళ్ళు పదవులు ఇచ్చారు, కానీ పదవి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదన్నా సంఘానికి కానీ ఏదన్నా వాళ్ళ కులానికి కానీ వాళ్ళు పనిచేస్తున్నారంటే పనిచేయడం లేదు. వాస్తవంలో అంబేద్కర్ గారు కులరహిత సమాజం కావాలని కోరుకుంటాడు, కానీ మనువాదులు ఏం చేస్తున్నారు, కులం లేకపోతే వాళ్ళు పని జరగదు. కాబట్టి కులాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెంచిపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం కుల సంఘాలు కుల పెద్దలు అని చెప్పి మనం అంటుకుంటున్నాం. ఇవన్నీ వాస్తవంలో చెప్పాలంటే వాళ్ళు సృష్టించినవే. ఎందుకున్నారంటే ఈ కులాలు ఉంటేనే వాళ్ళ ఆధిపత్యంలో ఉంటారు. ఈ కులాలు పోనంత వరకు ఇది కనీసం మనం గుర్తించుకోవాలి. ఈ మనం అంతా ఒకటైతే ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగం పరిశీలించినారో ఏదైతే రాజ్యాంగ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ గారి అది ఎప్పుడు సాధించుకుందా మనం ఏకమై రాజాధికారం పనిచేసి వచ్చినప్పుడే అది సాధించుకోగలుగుతాం. అది కాదు పెద్ద 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 విషయం ఏం కాదు. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు మనోళ్ళు వంద మంది కాదు కదా, నూట 50 రకాలుగా మనం విభజించి పోయినాం. ఎవరు చేస్తున్నారంటే మళ్ళీ అగ్ని కులాల వాళ్ళే అనుమాది ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనం ఎక్కడ కానీ ఐక్యంగా ఉన్నాం. ఒక ఇంటి ఒక సంవత్సరం కంటే ఎక్కువ మనం కలిసి ఉంటే వాళ్ళని రుచించదు. వాళ్ళు వాళ్ళు ఎక్కలేని భయం కారణం ఏమిటంటే వీళ్ళు అంతా ఏకమైతే మళ్ళీ నా ప్రజానికి ఇసురు పెట్టారు అని చెప్పి వాళ్ళు ఎక్కడ కానీ ఏదో రకంగా పని చేయాలని చూసిస్తాం.